షిప్స్ ని నేను 5 రకాలుగా క్లాసిఫై చేశాను. వాటి పేర్లు కంటైనర్ షిప్స్, లిక్విడ్ అండ్ కెమికల్ ట్యాంకర్ షిప్స్, గ్యాస్ ట్యాంకర్ షిప్స్, ప్యాసింజర్ షిప్స్, టగ్ బోట్స్. నంబర్ 1 కంటైనర్ షిప్స్, బల్క్ క్యారియర్ షిప్, కార్గో షిప్, ఇలా ఎక్కువ లోడ్ తీసుకువెళ్ళే షిప్స్ అన్నీ కూడా ఈ కంటైనర్ షిప్స్ కేటగిరీలోకి వస్తాయి. బొగ్గు, బైక్స్, ఇంకా కార్లు లాంటి హెవీ మెటీరియల్స్ని ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఈ షిప్స్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. ఈ కంటైనర్ షిప్స్లో పనిచేసే ఆఫీసర్ శాలరీ వచ్చేసి నెలకి 50,000 రూపాయలు ఉంటుంది. ప్రమోషన్స్ వచ్చే కొద్దీ ఈ శాలరీ నెలకి 2 లక్షల వరకు కూడా వెళ్తుంది. ప్రతి 3-4 రోజులకి కూడా ఈ షిప్స్ ఎప్పుడైతే పోర్ట్ చేరుకుంటాయో అప్పుడు కంపెనీ వైఫై ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. సో ఇందులో పనిచేసే ఎంప్లాయీస్ ఫ్యామిలీతో కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక్కడ 3 to 4 డేస్ వరకు నెట్ అవ్వదు అని చెప్పింది 2018 వరకు మాత్రమే. 2018 నుంచి మాత్రం అన్ని షిప్స్లోని వైఫై ఇన్బిల్ట్గా ఉండాలి అని డిసైడ్ చేశారు. సో 2018 కన్నా ముందు శాటిలైట్ సిగ్నల్ ద్వారా మెయిల్స్ పంపించుకునేవాళ్ళు. ఈ షిప్స్లో పనిచేసే వాళ్ళకి గ్యాస్ ట్యాంకర్ షిప్స్ ఇంకా లిక్విడ్ అండ్ కెమికల్ ట్యాంకర్ షిప్స్తో పోల్చుకుంటే కొంత తక్కువ శాలరీ వస్తుంది. నంబర్ 2, లిక్విడ్ అండ్ కెమికల్ ట్యాంకర్ షిప్స్. పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ఇలా లిక్విడ్ ఫామ్లో ఉన్న వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఈ షిప్స్ని వాడేవారు. ఈ షిప్లో ఎంప్లాయీస్ ఇయర్ ఫోన్స్ వాడకూడదు, ఎందుకంటే పెట్రోల్, డీజిల్ ఇవన్నీ కూడా చాలా ప్రమాదకరం. ప్రతి సెకండ్ ఎంప్లాయ్ అనేవాళ్ళు చాలా అలర్ట్గా ఉండాలి. ఒకవేళ ఇయర్ ఫోన్ పెట్టుకుంటే ఏమైనా ఎమర్జెన్సీ జరిగినప్పుడు వాళ్ళకి వినబడదు కాబట్టి ఇయర్ ఫోన్స్ పెట్టుకోకూడదు. ఈ షిప్స్లో పనిచేసే ఆఫీసర్స్ శాలరీ కంటైనర్ షిప్స్తో పనిచేసే వాళ్ళకన్నా కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎగ్జాంపుల్, వాళ్ళకి స్టార్టింగ్ శాలరీ మంత్లీ 50,000 రూపాయలు అయితే వీళ్ళకి స్టార్టింగ్ శాలరీయే మంత్లీ 70,000 రూపాయలు ఉంటుంది. ఈ షిప్స్ కంటైనర్ షిప్స్ కన్నా కొంచెం స్లోగా వెళ్తాయి, అందుకే పోర్ట్స్కి చేరుకోవడానికి 10 నుంచి 12 రోజులు పడుతుంది. ఒక్కసారి పోర్టుకి చేరుకున్నాక వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్తో ఫ్రీ వైఫై యూస్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. అది కూడా మీకు ఇందాక చెప్పానుగా, 2018 కన్నా ముందు, 2018 తర్వాత నుంచి రూల్స్ మారే. నంబర్ 3, గ్యాస్ ట్యాంకర్ షిప్స్. మర్చెంట్ నేవీలో అన్నిటికంటే ఎక్కువ శాలరీ ఇచ్చేది గ్యాస్ ట్యాంకర్ షిప్స్లో ఎంప్లాయీస్కి మాత్రమే. ఈ షిప్స్లో పని ఎక్కువగా ఉండదు, కానీ వాళ్ళ లైఫ్ మాత్రం చాలా రిస్క్లో ఉంటుంది, అందుకే ఎక్కువ శాలరీ ఇస్తారు. కేవలం స్టార్టింగ్ శాలరీనే చీఫ్ ఆఫీసర్ది మంత్లీ 1,50,000 రూపీస్ ఉంటుందంటే ఆలోచించండి. ఈ షిప్స్ కొంచెం స్లోగా వెళ్తుంది. ఒక పోర్ట్ నుంచి ఇంకో పోర్టుకు వెళ్ళడానికి కనీసం 20 నుంచి 25 రోజులు పడుతుంది. అంటే ఈ 20 డేస్ ఫ్యామిలీతో మాట్లాడుకోవడానికి అవ్వదు. ఇందులో అతిపెద్ద డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, ఒకవేళ ఈ గ్యాస్ ట్యాంకర్ షిప్ కనుక బ్లాస్ట్ అయితే మాత్రం షిప్లో ఉన్న ఏ ఒక్కరూ కూడా బ్రతకరు. 2019లో సుదాన్ ట్యాంకర్ బ్లాస్ట్ అయింది, అందులో మన ఇండియన్స్ కూడా 6 మంది చనిపోయారు. ఇవి అంత డేంజరస్. నంబర్ 4, ప్యాసింజర్ షిప్స్. ప్యాసింజర్ షిప్స్లో ఎంప్లాయీస్కి శాలరీస్ కంటైనర్ షిప్స్లో ఎంప్లాయీస్కి ఇచ్చినట్టే ఉంటుంది, కానీ ఫెసిలిటీస్ మాత్రం సూపర్గా ఉంటాయి. పోర్ట్స్ కూడా ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి కాబట్టి ఇందులో ఎంప్లాయీస్ ఎప్పుడు పడితే అప్పుడు ఫ్యామిలీతో మాట్లాడడానికి కుదురుతుంది. జర్నీ అయితే చాలా బాగుంటుంది. వైజాగ్ నుంచి అండమాన్ వెళ్ళినప్పుడు షిప్ జర్నీ అయితే నేను జన్మలో మర్చిపోలేను. నంబర్ 5, టగ్ బోట్స్. ఇవి చూడడానికి చిన్నవిగా ఉంటాయి, కానీ వీటి ఇంజిన్స్ మాత్రం చాలా పవర్ఫుల్. పెద్ద పెద్ద షిప్స్ పోర్ట్ వరకు రాలేవు, లోతు సరిపోదు, సో వాటి ఇంజిన్స్ ఆపేస్తారు. ఆ పెద్ద పెద్ద షిప్స్ని పోర్ట్ వరకు ఈ టగ్ బోట్స్తోనే తీసుకొస్తారు, అందుకే వీటి ఇంజిన్స్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి. అంతేకాదు, ఒకవేళ ఏమైనా షిప్ సముద్రంలో మధ్యలో ఆగిపోతే అదే రిపేర్ వచ్చినా సరే ఇవే వాడి వాటిని ఒడ్డు వరకు తీసుకొస్తారు. అయితే ఈ బోట్స్లో పనిచేసే వాళ్ళకి శాలరీస్ కొంచెం తక్కువగా వస్తాయి. ఇప్పటి వరకు నేను చెప్పిన అన్ని షిప్స్లోనూ కూడా ఎంప్లాయీస్కి ఫుడ్ అనేది ఫ్రీ. నేను ఈ వీడియోలో షిప్స్ని వీటి ద్వారా క్లాసిఫై చేశాను. 1, ఎంప్లాయీ శాలరీ; 2, ఫెసిలిటీస్; 3, ఇంటర్నెట్ ఫెసిలిటీస్ ప్రకారం. ఫ్రెండ్స్, మీకు కనుక ట్రేడింగ్ పై ఇంట్రెస్ట్ ఉంటే అప్స్టాక్స్లో అకౌంట్ ఓపెన్ చేసుకోండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకవేళ నా రిఫరల్ కోడ్ BL5672 వాడితే మీకు అకౌంట్ అనేది ఫ్రీగా ఓపెన్ అవుతుంది. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్.